हाय फ्रेंड्स, फोटो एडिट की स्वागत. ना पेर अजय. ఈ వీడియోలో మనం టీ షర్ట్ కలర్ ఎలా చేంజ్ చేయాలనే దాని గురించి చూద్దాము. మనకి టీ షర్ట్ ఆల్రెడీ కలర్ ఉంటే మనం దాన్ని ఇంకో కలర్లో చేంజ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. అండ్ ఇప్పుడు సపోజ్ ఇది వైట్ టీ షర్ట్, దీనికి కలర్ చేంజ్ చేయడానికి మనకి ఇంకో టెక్నిక్ ఉందన్నమాట. ఫస్ట్ దీని టెక్నిక్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇమేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ ఇమేజ్ని అన్లాక్ చేసి ఫస్ట్ సెలెక్షన్ చేయాలి. ఏదైనా మీ ఇష్టం వచ్చిన సెలెక్షన్ టూల్, మీరు ఈ సెలెక్షన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, లేదు ఇంకో విధంగా సెలెక్షన్ చేయాలంటే సెలెక్ట్లోకి వెళ్ళి కలర్ రేంజ్ అని క్లిక్ చేసి దీనిపైన క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశారంటే మనకి సెలెక్షన్ అనేది ఇలా అవుతుంది. తర్వాత లోపల ఉన్న అక్కడక్కడ అడ్జస్ట్మెంట్స్ అనేది ఇలా చేసుకోవచ్చు. ఇలా ఏదో విధంగా మీరు సెలెక్షన్ అనేది చేసుకోండి, సెలెక్షన్ అనేది కరెక్ట్గా చేసుకోండి. అండ్ ఫింగర్స్ దగ్గర మొత్తం అంతా ఒకసారిగా చెక్ చేసుకోండి, అంతా సెలెక్షన్ చేసుకునేవాడు. లేదు ఇదంతా ఎందుకు అనుకుంటే మీరు పెంటూల్ ద్వారా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు. పెంటూల్ ద్వారా సెలెక్షన్ ఎలా చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు దాన్ని చూడండి. ఇక్కడ ఫేస్ పెయిన్ కూడా మనకి సెలెక్షన్ అనేది అయిపోయింది, దీన్ని కూడా తీసేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టీ షర్ట్ అంతా సెలెక్షన్ అనేది చేసేసాం కదా, దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ హ్యూ అండ్ సాచురేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. హ్యూ అండ్ సాచురేషన్ పైన క్లిక్ చేసి మీరు కలర్ అనేది అడ్జస్ట్ చేయండి. ఇక్కడ చూసారంటే మనము ఆల్రెడీ సెలెక్షన్ చేసి పెట్టాము కాబట్టి మనం హ్యూ అండ్ సాచురేషన్ పైన క్లిక్ చేయగానే వెంటనే మనకి లేయర్ మాస్క్ అనేది అప్లై అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం కలర్ చేంజ్ చేసినట్టయితే చూసారంటే మనకి కలర్ ఈజీగా చేంజ్ చేసుకోగలం. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సపోజ్ ఈ కలర్ ఇచ్చాము. అండ్ సాచురేషన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలా లైట్నెస్ కూడా పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఇలా మనం టీ షర్ట్ కలర్ చేంజ్ చేసాం కదా. కాకపోతే ఇప్పుడు జూమ్ చేసినట్టయితే మనకి కొంచెం డీటెయిల్స్ అనేది మిస్ అయిందనమాట. ఆ డీటెయిల్స్ని మనం రీగెయిన్ చేసుకుందాం. దానికోసం ఏం చేయాలంటే కర్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్లో క్లిక్ చేసి మీరు పైకి డ్రాగ్ చేయండి. దీనికన్నా ముందు ఈ లేయర్ మాస్క్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఎందుకంటే మనం కేవలం టీ షర్ట్కి మాత్రమే హైలైట్స్ని అనేది రీగెయిన్ చేయాలి కాబట్టి మనము టీ షర్ట్ యొక్క లేయర్ మాస్క్ని కాపీ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసి కర్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ ఓపెన్ చేయండి అండ్ డ్రాగ్ చేయండి. చూసారంటే మనకి ఓన్లీ టీ షర్ట్ పైనే ఎఫెక్ట్ అవుతుందన్నమాట. ఇలా ఇలా కొంచెం సెంటర్ నుంచి ఈ మిడ్ టోన్స్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని క్లోజ్ చేసేసి ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. మనకి ఇలా ఒక ప్యానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అండర్ లేయింగ్ లేయర్ అని ఉంది కదా, మీకు కొంచెం పైకి అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ అండర్ లేయింగ్ లేయర్ అని ఉంది కదా, దీన్ని ఏం చేస్తారంటే రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. మనం చూసినట్టయితే డార్క్నెస్ అంతా డార్క్ అవుతున్నాయి, లైట్నెస్ అంతా లైట్ అవుతాయి. ఓకే, తర్వాత ఏం చేస్తారంటే ఆల్ట్ కీ పైన క్లిక్ చేసి దీన్ని స్ప్లిట్ చేయండి. దీనిపైన జస్ట్ క్లిక్ చేసినట్టయితే ఆల్ట్ కీ ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకి స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ హైలైట్స్ని కొంచెం ఇంక్రీజ్ చేయండి, డార్క్స్ కొంచెం తగ్గింది. ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాము. దానికోసం ఏంటంటే ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ఇది టిక్ చేసింది అన్టిక్ చేయండి. ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. చూసారంటే మనకి హైలైట్స్ అనేది రీగెయిన్ అయినాయి అన్నమాట. ఇలా ఓకే బటన్ పైన ప్రెస్ చేసేయండి. చూసారంటే మనకి ఫస్ట్ ఉన్న కలర్ ఇది, దాని తర్వాత మనం ఏం చేసాం హ్యూ అండ్ సాచురేషన్తో కలర్ అనేది చేంజ్ చేసాం. దాని తర్వాత మనం హైలైట్స్ని రీగెయిన్ చేయడం కోసం కర్వ్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ని యూజ్ చేసుకొని హైలైట్స్ అనేది రీగెయిన్ చేసాం అన్నమాట. ఇలా ఇలా లేదు మీరు ఎప్పుడన్నా ఒకవేళ మీకు కలర్ చేంజ్ చేయాలనుకున్నారనుకోండి జస్ట్ హ్యూ అండ్ సాచురేషన్ పైన క్లిక్ చేసి కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీ ఇష్టం వచ్చిన కలర్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం టీ షర్ట్ కలర్ అనేది ఆల్రెడీ కలర్ ఉంటే మనం చేంజ్ చేయగలుగుతాం. ఒకవేళ మనకి వైట్ ఉన్నట్టయితే ఇప్పుడు సపోజ్ సేమ్ అలానే సెలెక్షన్ చేసుకొని నేను సింపుల్ శాంపుల్ సెలెక్షన్ చూపిస్తున్నాను. అలా సెలెక్షన్ చేసుకొని హ్యూ అండ్ సాచురేషన్కి వెళ్ళి నేను అడ్జస్ట్ చేశానంటే చూసారంటే మనకి వైట్ అనేది అసలు ఎఫెక్ట్గా కాదనమాట. సో దీనికి మనం వేరే టెక్నిక్ అనేది యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెలెక్షన్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని ముందుగా
ఈ వైట్ టీషర్ట్ని మనం సెలెక్ట్ చేద్దాం. దీనిపైన డ్రా చేసినట్టయితే మనకి సెలెక్షన్ అనేది అవుతుంది. నేను ఊరికే రఫ్గా చేస్తున్నాను, మీరు పెన్టూల్తో సెలెక్షన్ అనేది చేసుకోండి, ఎందుకంటే పెన్టూల్తో అయితే మనకి షార్ప్గా వస్తుంది అనమాట సెలెక్షన్ అనేది. ఓకే, సెలెక్షన్ అనేది చేసేసాం కదా. ఇప్పుడు దాని తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ సాలిడ్ కలర్ అని ఉంటుంది, మనం హ్యూ అండ్ సాచురేషన్ కాకుండా ఇక్కడ సాలిడ్ కలర్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడో ఒక చోట మిడిల్లో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, బట్ సెలెక్షన్ అనేది కొంచెం మిడిల్లో తీసుకోండి. తీసుకున్న తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. మనకి పెయింట్ ఉండేది కదా, దీన్ని మల్టిప్లై చేద్దాం. బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మల్టిప్లై పైన క్లిక్ చేసినట్టయితే మనకి మల్టిప్లై అనేది అప్లై అవుతుంది అనమాట ఇమేజ్కి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి మల్టిప్లై అయిపోవడం వల్ల మనకి కొంచెం డీటెయిల్స్ అనేది కనిపెడుతున్నాయి అనమాట ఇలా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే డీటెయిల్స్ అనేది మనకి మిస్ అయినాయి కాబట్టి మనం డీటెయిల్స్ అనేది రీగెయిన్ చేద్దాం. దానికోసం ఏం చేస్తామంటే కర్స్ అడ్జస్ట్మెంట్ లేయర్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసినట్టయితే మనకు కర్స్ అనేది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనం మళ్ళీ దీన్ని ఈ లేయర్ మాస్క్ అనేది కాపీ చేసి మళ్ళీ కర్స్లో వేయాలి. మళ్ళీ మనం రీగెయిన్ చేయాలంటే మళ్ళీ కర్స్లోకి వేయాలి. ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే ఈ రెండింటిని కలిపి గ్రూప్ చేద్దాం. దానికోసం ఏం చేస్తారంటే ఈ కర్వ్ని అండ్ సాలిడ్ కలర్ని రెండు సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ జీ ప్రెస్ చేయండి. మనకి ఇవి రెండు గ్రూప్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఈ లేయర్ మాస్క్ని తీసుకొని జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఈ గ్రూప్ పైన వేసినట్టయితే ఇప్పుడు నేను ఇక్కడ ఈ గ్రూప్లో ఏ అడ్జస్ట్మెంట్స్ చేసినా కూడా అది మనకి ఈ లేయర్ మాస్క్కి అప్లై అవుతుంది అనమాట. అలా మనం మాటి మాటికి డూప్లికేట్ చేసిన కాపీ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇప్పుడు కర్స్ లేయర్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనిపైన క్లిక్ చేసి ఈ హ్యాండ్ టూల్ పైన క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ లైటింగ్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి మీరు కిందికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇప్పుడు డార్క్స్ ఉంది కదా కొంచెం దాన్ని పైకి డ్రాగ్ చేయండి. ఓకే, మనకి డీటెయిల్స్ అనేది కొంచెం రీగెయిన్ అయినాయి అనమాట. ఇంకొంచెం డీటెయిల్స్ని మనము ఈ ముడతలు అవన్నీ ఉన్నాయి కదా ఆ డీటెయిల్స్ని ఇంకొంచెం బయటికి తీద్దాం. దానికోసం ఏం చేయాలంటే సేమ్ కర్వ్స్లోకి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ సెంటర్లో క్లిక్ చేసి మీరు పైకి డ్రాగ్ చేయండి. తర్వాత దీన్ని క్లోజ్ చేసి ఈ కర్వ్స్ లేయర్లో రైట్ సైడ్ డబుల్ క్లిక్ చేయండి. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సేమ్ మనం లాస్ట్ ఇమేజ్లో చూసాం కదా అలానే అండర్లేయింగ్ లేయర్ని కొంచెం రైట్కి తీసుకెళ్ళండి. మనం చూసినట్టయితే డీటెయిల్స్ అనేది గెయిన్ అవుతున్నాయి అనమాట. మనకి ఎక్కడ గెయిన్ అవుతుందని అనిపిస్తుందో అక్కడ ఆల్ట్ కీ ప్రెస్ చేసి దీనిపైన క్లిక్ చేయండి. అక్కడి నుంచి దీన్ని రైట్ సైడ్కి డ్రాగ్ చేయండి. మనం చూసామంటే హైలైట్స్ అనేది గెయిన్ అవుతాయి అనమాట. నెక్స్ట్ ఓకే బటన్ పైన క్లిక్ చేసేద్దాం. ఇంతే, మనం వైట్ టీషర్ట్ని ఏ కలర్లోకైనా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఈ కలర్ ఫిల్ పైన డబుల్ క్లిక్ ఇచ్చి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని ఇవ్వచ్చు. ఇలా చూసారంటే మనకి హైలైట్స్ కూడా నీట్గా వచ్చాయన్నమాట. ఇది మనం కలర్స్ చేంజ్ చేసే టెక్నిక్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.